హాస్టల్ రెండు సంవత్సరాలు అవుతుంది. నా భర్త పేరు నామల్ మోహన్ శ్యామశరణ్. నా పెళ్ళి December 18, 2020 అయిందండి. నా పెళ్ళైన కొంతకాలం నా భర్త నాతో కాపురం సజావుగానే సాగిందండి మా ఇద్దరి మధ్య. తర్వాత మా అత్తగారు మా మామగారు నన్ను కాపురం తీసుకెళ్లకుండా వేధిస్తున్నారండి. అదనపు కట్నం తేవాలని, ఇంకా పిల్ల మానసిక పరిస్థితి బాగాలేదు, పిల్లకి ఇచ్చింది మెంటల్ది అనే టైప్లో ఏవో క్రియేట్ చేసి నా మీద చాలా ఎలిగేషన్స్ వేస్తున్నారండి. నన్ను చాలా టార్చర్ పెడుతున్నారండి, హెరాస్మెంట్ చేస్తున్నారండి. నా భర్తకు పెళ్ళైన కొత్తలో జీతం తక్కువ అండి. ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో బాగా పెరిగిందండి. బాగా పెరగడంతో నన్ను వద్దంటున్నారండి. 10 లక్షల అదనపు కట్నం తీసుకురావాలనండి. నా పెళ్ళికి మా నాన్నగారు 6 ఎకరం పొలం ఇచ్చారండి. పొలం ఇచ్చి దాంతోపాటు 10 లక్షలు ఇంకా ఎక్స్ట్రా తీసుకురామని వాళ్ళు మెంటల్గా టార్చర్ చేస్తున్నారండి. ఈ 10 రోజుల నుంచి ఇక్కడ నేను ఇక్కడ కూర్చొని దీక్షం చేస్తున్నానండి. నేను ఇక్కడ రాగానే నన్ను గెంటేసి ఇంట్లోంచి గెంటేసి తలుపులు వేసుకుని బయటకు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఇంట్లోంచి. నాకు నా భర్త కావాలండి, నా కాపురం నాకు కావాలండి. మా అత్తగారు మా మామగారు మొత్తం చేస్తున్నారండి. ఫస్ట్ లో తను అమ్మాయి అంటే ఇష్టం, నేను తను బాగానే చూస్తున్నానని చెప్పేవారండి. నేను కూర్చుని ఉన్నానండి. కూర్చుని ఉన్న దాని దగ్గరకు వచ్చి బట్టలు అవి తీసుకోవడానికి వచ్చాము అని చెప్పేసి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆఫ్ చేశానండి. అత్తగారు నేను బయట కూర్చున్నాను, అలా ఎలా వదిలేస్తారని ఆఫ్ చేస్తే వాళ్ళు నా మీద ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారండి. గీరేసింది, చాక్తో పోసేసింది మమ్మల్ని అనే టైప్ లో ఏవో చెప్తున్నారండి. నన్ను మెంటల్ దానికి క్రియేట్ చేశారండి బయట, అందరికి పిచ్చిదల్లా చెప్తున్నారండి బయట. అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు అందుకే వదిలేస్తున్నాం అని రైతులు చెప్తున్నారండి. బయట కేసులు కూడా, బయట తప్పుడు కేసు కూడా నా మీద పెట్టారండి.